మీరు చేయగలగడం మీరు వచ్చినప్పుడు ఎటు చూస్తారు, మీరు అర్థం కింద చూస్తారు, కింద చూడరుగా ఇంకా బెట్ ఎందుకంటే ఆహ్వానం చేశారండి. బస్సు తీసుకున్నారు, బంగారం తయారు చేసేది అది తీసుకున్నారు, కొట్టారు, వాళ్ళు ఇళ్ళ పోయి భోజనాలు చేస్తారు ఆడపిల్లలు. చదవటానికి మనకేమొచ్చు, ఎందుకు కూలిపోతాయి కింద ఇటు పిల్లు ఉన్నాయి, పిల్లెట్లు ఉంటాయి, మళ్ళా పైన పిల్లి పిల్లెట్లు ఉంటాయి. గైస్, మీరు ఇప్పుడు చూడబోయేది కత్తుల బావి. రెడ్డి రాజులు ఉన్న కాలంలో ఊర్ల మీద పడి స్త్రీలను మానభంగం చేయడం, ఏది పడితే అది దోచుకోవడం అలాంటివి చేసేవాళ్ళు అనమాట రాజులు. అలాంటి టైంలో సైనికులు రాజులు అలా చేస్తున్నారని చెప్పి ఒక బ్రాహ్మణుడు పగ తీర్చుకుంటానికి అక్కడికి భోజనానికి పిలిపించారు అందరినీ. పిలిపించి దాదాపు 200 మంది వచ్చారు భోజనానికి. పిలిపించి భోజనం పెట్టారు, మొత్తం లాస్ట్ గదిలో ఒక బావి తయారు చేశారనమాట. ఆ బావిలో కత్తులు ఉంచారు, 3 కత్తులు. సో పడినోళ్ళు తల మొండం వేరైపోయి చనిపోతున్నారు దానిలో. ఎట్లా అంటే ఇప్పుడు భోజనం చేసిన తర్వాత చేయి అటువైపు కడుక్కోవాలని చెప్పేసి ఆ గదిలోకి వెళ్ళమని ఆ గదిలో నూనె మొత్తం పోసేసి ఒక అద్దం పెట్టారనమాట. ఆ అద్దంలో చూసుకుంటా కడుగుతున్నారు కాబట్టి జారిపోతుంది, జారిపోయి డైరెక్ట్ దానిలో పడిపోయి ఇంకా ఒక తల మొండం వేడైపోవడం, 3 ముక్కలు అయిపోవడం జరుగుతుంది. అలాగైతే 200 చచ్చిపోయారంట. దానికి ఆ కత్తుల బావి విశేషం అయితే అది. దాని తర్వాత అక్కడ నుంచి ఒక ద్వారం ద్వారా రక్తం గారి అక్కడ పంటలు చారాళ్ళు పనలేదంట. సో ఆ కత్తుల బావి ముందైతే ఒక ధ్వజస్తంభం లాంటిది ఉంది, సుమారు ఒక 13-14 అడుగులు ఉండొచ్చు. మన అప్పట్లో ఆ గుడి కట్టినప్పుడు, ఆ కత్తుల బావి కట్టినప్పుడు పోటీ పెట్టారనమాట, అది లేపిన వాళ్ళకి ఇంత అని చెప్పి బహుమానం. అప్పుడు ఒక గర్భవతి అయిన ఒక స్త్రీ చిటికిన వేలతో లేపిందంట, మరి ఎట్టయినా లేపింది చిటికిన వేలు అని చెప్పలేము. ఆమె 1-8 అడుగులు ఉండొచ్చు అని చెప్తున్నారు పెద్దోళ్ళు. ఆ కత్తుల బావి గురించి, దాని ఎదురున్న ధ్వజస్తంభం లాంటి దాని గురించి అయితే ఇలాగ మీరు ఇప్పుడు వీడియోలు చూడబోతున్నారు. ఒక పెద్ద అయినా చెప్పారు దాని గురించి. సో అదైతే చూడండి. కత్తుల బావి దగ్గరికి వచ్చేసాం, అది కనపడుతుంది గుడి గుడిలాగా, అదే కత్తుల బావి. చెప్పరా దాని గురించి విశేషమా? చెప్తాను లోపలికి వెళ్ళిన తర్వాత. అసలు లోపలికి ఉంటామా లేదా? ఇదిగోండి ఫ్రెండ్స్, తర్వాత ఈ స్తంభం గురించి కూడా చెప్తాను బయటకు వచ్చిన తర్వాత. సో గైస్, ఈ స్తంభం విశేషం ఏందో మన బొబ్బులు గారు చెప్తాడు. చెప్పరా, నేనే తీస్తున్నా. చెప్పు, ఇప్పుడు వద్దులే. చెప్పు, పర్లేదు. ఇటు స్టార్ట్ చేసి అటు వెళ్దాం. నాకు క్లియర్గా తెలియదు ఫ్రెండ్స్, కానీ ఏంటంటే ఇది ఎవరు లేపలేకపోయారంట ఆ టైంలో, ఇది తయారు చేసిన టైంలో ఒక ఆడ మనిషి ఒక్కతే దీన్ని లేపి నిలబెట్టిందంట. అది దీని గ్రేట్నెస్. అది ఒక లేడీ, ఆమె 8 అడుగులు ఉండిద్దంట, 8 ఫీట్ హైట్ ఉండిద్దంట. తను ఒక్కటే ఇంత పెద్ద స్తంభాన్ని లేపింది. ఇది పైన ఇంత కనపడుతుంది, కనీసం లోపల 1-2 అడుగులు అన్న ఉండిద్దిగా. సో కత్తులు బావి అయితే ఓపెన్ చేసేస్తున్నాను, ఎవరు లేరు, మనమే. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి బొబ్బులు. ఇదేంటంటే శిల్పులు చెక్కినవి, అవన్నీ చెక్కినవి. ఎంట్రెన్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఆ డిజైన్ చూసావా అసలు? అసలు అప్పట్లోనే ఆ డిజైన్ వచ్చిందంటే గ్రేట్. అల్దో తెలివి, అది ఒక రాయిని చెక్కారు అట్లా చూడు, ఎంత బాగా చెక్కారు స్లోప్గా. ఇదేంది కత్తుల బావి, ఎందుకు అమ్మతీసా? ఇది కాదు, లోపల చివరిలో ఉంటుంది చూడండి, డిజైన్ చూడండి గైస్, మామూలుగా లేదు. కొండరాళ్ళతోనే డిజైన్, వీటి మీద ఇంకా డిజైన్. మళ్ళీ ఈ స్తంభాలు కూడా ఒక్కోటి పేర్చారు, పెయింట్ వేయడం వల్ల మనకి తెలియట్లా. ఈ పేర్చి సింగిల్ స్తంభం, మొత్తం సింగిల్ స్తంభం. ఇదేంది మళ్ళీ గడప?
ఎంత ప్రశాంతంగా ఉంది. మామూలుగా లేదు కత్తుల బావి. సో ఎవరైనా ఇక్కడ చూసేసి, సో ఎవరైనా చూసేసి ఒక 20 ఏళ్ళు యుఎస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా వాళ్ళు మళ్ళీ నా వీడియో చూడొచ్చు. అంటే ఎంత క్లారిటీగా ఎవరో చూపించలేదు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే చరిత్ర చెప్పారు కానీ అలా క్లారిటీగా దగ్గరికి వచ్చేది చెప్పలేదు. ఏం కనిపించలేదు దాదాపు. అదే లైట్ ఆపు నీది, నాదే ప్రాబ్లం. బాహుబలి సెట్టింగ్ లాగా ఉంది ఇది. పూర్తి చేశారు బ్రో. చూడండి కత్తులు ఉంటాయా లోపల, సిమ్మో లాంటిది చెక్కారు. ఈ పైన గానిగే సున్నం, నల్ల బెల్లం, బారి గుడి సున్నం కరెక్ట్గా కింద 8 నిమిషాలు తొక్కిచ్చేస్తారు. 11 నుండి మొదలుపెట్టి 3 ఇంటికి వస్తారు పని. లోపలికి ఎవరిని రానిది ఎందుకు చెప్పమంటారా, మన కళ్ళు పడితే రాయిది. ఇప్పుడు ఇది 15 అడుగులు ఇంకా కిందకు ఉంది భూమిలోకి. దీనికి నల్ల సంవత్సరం దిగులు ఉంటుంది ఊరికట్ట పెట్టినట్టు. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉంది, 20 నిప్పు కాగడాలు పెట్టాడు ఇక్కడ. ఇక్కడ గోడ ఒకటి కట్టాడు, ఇప్పుడు పడేశాడు అడ్డంగా కట్టేది. ఇక్కడ తప్పెట్లు పెట్టాడు ఈడ. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ ఒక అమ్మాయిని పెట్టాడు. ఇక్కడ ఒకప్పుడు ఇవన్నీ గోడలన్నీ కట్టేశాడు. భోగం ఇవన్నీ భోగం రంగస్వామి ఇళ్ళు. ఇక్కడ ఇది పెట్టాడా, ఇక్కడ మధ్యలో లేదు, ఇక్కడ హరిరామకృష్ణ పెట్టాడు ఒకటి. అక్కడ బయట గేట్ దగ్గర భోగం రంగస్వామి డ్యాన్స్ పెట్టాడు. పంతులు గారు అక్కడ కూర్చున్నాడు. ఈ పిల్లని ఇచ్చింది ఎవరు, కన్సలాయన. కన్సలాయన ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ మధ్యాహల్లో మధ్యలో. ఆయన ఒక గంట ఒకటి కట్టి తాడు కట్టి దీని అనుగమాలు పెట్టాడు జనాన్ని గంట రావటానికి. ఇక్కడ హరిరామకృష్ణ, అక్కడ గంట మోగిద్దా ఏంది, అక్కడ అక్కడ భోగం రంగస్వామి డ్యాన్స్. ఇంకా మనం పోయేదాడికి అప్పుడు ఈ గోడలన్నీ కట్టేశారు, ఇప్పుడు పడేశారు. ఇప్పుడు అది ఊరకేశారు ఆ పెన్షన్. ఇప్పుడు ఇక్కడ రెడ్ల భూమి ఎంత ఉంది, 5000 ఎకరం ఉంది. ఘాటోడు కానిచ్చి మొత్తం వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, లేకపోతే నేను కూడా ఇక్కడ వాళ్ళు చెబుతున్నాను. వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చి ఎన్ని ఆక్రమించుకొని ఇప్పుడు అది ఇప్పటికి ఎన్ని తరాలు, 15 తరాలు. ఫస్ట్ ఏముంది చంపాడు, ఈ కట్టిన వాళ్ళు బయట ఉంది, నేను ఎక్కడ ఊరు బయట. తర్వాత గుడి పంచడం కాదు, రండి చూసారా దేనికని చెప్పమంటావా, బయట తెలియకుండా అంతే. ఇదిగో పంతులు గారి దగ్గర పర్స ఏదో ఉంది, ఇప్పుడైతే కోట్లు వస్తాయి ఆకని. అంత ఆకుంది అనుకోండి, ఒక తొట్లో పోసి ఒక 15 రోజులు ఉంచాం అనుకో, కోట్లు వస్తాయి. ఇప్పుడైతే అది రెడ్లు తీసుకున్నారు, కొట్టారు. కొట్టి వాళ్ళు ఏం చేశారు, రెడ్డి వాళ్ళ కొడుకులు వాళ్ళు ఎళ్ళబోయి ఆడుతున్నాం దౌర్జన్యాలు చేస్తున్నారు. అప్పుడు నేను వెనకమాలు ఎవరులేదు. అప్పుడు వీళ్ళకి హెడ్ ఎవరు, లక్ష్మాదేవిని 6 అడుగులు అమ్మాయి కాలు ఎత్తింది అనుకో, 200 మంది కొట్టింది. అసలు పేరు నత్తగిరి హనుమయ్యమారెడ్డి గారు ఉంపుడు గచ్చ. ఈ అమ్మాయి కాళ్ళ మీద పడ్డారు, ఇంకేసింది పిల్లలు. అప్పుడు రాయల వారి శ్రీకృష్ణదేవుల దగ్గర పోయి ఈ డబ్బు తీసుకొని అమ్మాయి వచ్చింది. తీసుకొచ్చి ఇది మహారాష్ట్ర వాళ్ళకి అప్పుడు చెప్పింది ఏంది, ఈ మండపం కంప్లీట్ కట్టినాక బంగారు కిరీటం తగిలించుకుని అక్కడ కూర్చుంది అమ్మాయి గేట్ కాడ, కాలు మీద కాలు వేసుకుని కట్టించుకుని మొగాళ్ళాక. అయ్యా చిన్నోళ్ళు లోపల బొండాయని ఈ జనం ఏమనుకుంటున్నారు, నిజంగా అనుకుంటున్నారు. ఇక్కడ అర్థం పెట్టాడు ఇట్లానే చూస్తా, ఇది కానీ మీకు వివరంగా చూస్తారు. పైన చేసేవాడు కూడా లేడు గైడ్, పైన డబ్బులు తగ్గడం చేసేవాడు లేరండి. పైన ఇదిగోండి ఇదిగో, ఇక్కడ నుంచి ఒక దారుణ మండ పెట్టాడు. ఇదిగో మీరు అన్నం తిని నువ్వు చేయగలిగినప్పుడు మీరు ఎక్కడ చూస్తావు, అర్థం తెలియదు చూస్తావా, లైట్ అయ్యండి. నీది అయిపోయిందా, ఫోర్ అయిపోయింది, ఫోర్ తగ్గింది బ్రో. మీరు ఏం లేదు, ఇక్కడ బాగా డౌన్ చేశాడు కిందకి ముఖం ముఖం ఇదిగోయా. ఇక్కడ నుంచి రౌండ్గా కత్తులు బిగించాడు, ఇక్కడ ఒక అర్థం పెట్టాడు. ఇంకో సైడ్ ఒక రుండాప పెట్టాడు. ఇంక మనం పోయేది ఎక్కడికి, జంటు ఆవులు మేకలు పడ్డాయని ఊళ్ళో సర్పంచ్ గుడిపించాడు. ఇప్పుడు దీని కింద 200 మంది ఉన్నారు. చెన్నైలో 290 కాంప్లెక్స్లు ఉన్నాయి. కార్తీక మాసం నుంచి అన్ని దీపాలు వెలిగిస్తారు ప్రతి సంవత్సరం. ఇప్పుడు మ్యూజియం కట్టారు, రెడ్డి మ్యూజియం అని అక్కడ, అది వాళ్ళది. ఇది వాస్తవంగా అయితే ఇది గర్భగుడి. ఇదిగో ఇటువంటి బొమ్మలు ఉన్నాయి, తాండవ కృష్ణుడు, ఇదిగో గౌతమ బుద్ధుడు, ఇదిగో అమ్మవారి గుర్రం మీద కనపడరా. కార్తీక మాసంలో ఇవన్నీ దీపాలు వెలిగిస్తారు వాళ్ళు.
రెడ్డి అంటే మామూలు రెడ్డి కాదని చెన్నైలో ఒక నుంచి 15-20 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒకసారి వస్తే నేను వెళ్ళి 2 నెలలు ఇక్కడ చేయగడుకుంటే ఇటు జారిపోయే వల్ల అంతేకండి. అక్కడండి అక్కడ చేయగడగమన్నాడు. మీరు చేయగడగడం మీరు వచ్చినప్పుడు ఎటు చూస్తారు, మీరు అర్థంకి వెళ్ళి చూస్తారు కింద చూడరుగా ఇంకా బయట ఉంది శిలాశాస్త్రం చూపిస్తా. అట్లా ఎందుకు అట్లా ఆహ్వానం చేశారండి? పై నుంచి చదవండి తిరిగి. ఏమర్థమైంది శిలాశాస్త్రం మనకు అర్థం కాదు. చదవండి కొంచెం చదివితే చదవరు చదవటానికి మనకేమొచ్చు దారే ఇది ఇట్లా బాబాయ్ నడిను. దాదాపు ఎంతమంది చచ్చిపోయారు తాత? 200 మంది ఉంటారు అంతకంటే ఎక్కువ. 200 మంది చచ్చిపోయారు, మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారా భయపడి? ఇది రంగస్వామి అండి, ఇవన్నీ భోగం అండి. వాళ్ళు ఏం చేస్తారంటే రాజులు వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు లేదు బీజం కొడుతుంటారు రాజు తీసుకొని రాయి ఉండాలి చూస్తా ఉండండి. అది లేపింది ఒక ఆడ మనిషా, ఒక 50 అమ్మాయి గర్భిణీసి గర్భిణీసి అది స్తంభం లేపేసిందా? అమ్మాయి కానీ ఆ స్తంభం దాని ఎదురు కనపడేదండి. రెట్లు బీజం ఉంది వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటారు, వాళ్ళు అక్కడ డ్యాన్సులు వేస్తుంటారు రాజులు వచ్చాడు కూర్చుంటారు. ఇది మ్యూజిక్ ఇది అప్పుడు ఇదే అప్పుడు తప్పిట్లాడు ఉంది ఇదిగో తేడా లేదు తేడా ఉంటే అన్ని బేస్ వస్తుంది గజ్జలు వస్తున్నాయి కొంచెం తేడా వస్తుంది. హార్నర్ వస్తారు ఇక్కడికి హార్నర్ 17 జిల్లాలకి రాజధాని ఇది నేను చిన్నప్పటి నుంచి మా తాతలు ముత్తాతలు కొండ మొత్తం చేసి కొండ గైడ్ని మొత్తం చూస్తాను. ఏమన్నా దూరపడి వస్తే తీసుకుని వెళ్తుంటా కొండ మీద పడుతూ ఉన్నాను ఉద్యోగాలు ఇక్కడే ఉంటా ఇక్కడ ఇక్కడ వస్తాను. అది అయిపోయినా ఎంత ఎన్ని అడుగులు ఉంటుంది? అండి 50 అడుగులు ఒక్కటే లేకుందా? అన్ని వజ్రాలు అండి అది ఇచ్చాడు అమ్మాయి ఒక్క చిక్కెళ్ళు పెట్టి లేపింది. ఆమె ఎంత ఇటు ఉండిద్ది బాబాయ్? ఇప్పుడు ఆ బావిలో కూడా వజ్రాలు ఉండండి నిజమేనా? ఉంటే ఇది 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 కరెక్ట్ ఉండాలి. తేడా పడితే కూడా బూడ అంతకుముందు ఇద్దరు మనుషులు తోమారు తాండవ తీసుకుని రాగానే ఫరారు అయిపోయారు. అంటే తేడా పడిందాకెందుకండి అమ్మవారు బంగారు బడిచా అక్కడ ఇద్దరు మనుషులు దొంగ ఇట్ట వచ్చి నుంచుంది ఆ దెబ్బతో ఫరారు అయిపోయారు. ఇప్పుడు ఇక్కడ మధ్యలో కొనుక్కుంటే ఏమైంది తెలుసా? అప్పుడు ఆ రోజుల్లో చచ్చిపోయినాడు. ఇప్పుడు దారి ఇదిగా వాళ్ళు నడిచే దారి కాదు. అప్పుడు వాళ్ళు వాళ్ళ టైంకి వస్తారు ఉయ్యాలు వేసుకుంటారు నవ్వుకుంటారు ఏడ్చుకుంటారు అట్లా జరిగింది కొన్ని రోజులు. ఇప్పుడు లేదులే ఇదిగో ఇక్కడ రండి ఇదిగో కొన్ని రోజులు అట్లా జరిగింది బాబు ఇదిగో ఇంకెన్నాళ్ళ కూలిపోవా? ఎందుకు కూలిపోతాయి?
కింద ఇటు పిల్లు ఉన్నాయి, పిల్లెట్లు ఉంటాయి, మళ్ళీ పైన పిల్లి పిల్లెట్లు ఉంటాయి. ఇది కత్తుల బావి చరిత్ర అయితే. అరే బాబుకి ఎంతో కొంత ఇద్దాం. సో వీడియో తీసి అయితే మేము ఫ్రైడ్రైస్ అంటాం. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కొత్తది వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.